మచిలీపట్నం పోర్టు నిర్మాణానికి భూసేకరణ నోటిఫికేషన్ ఇవ్వడంపై మండిపడుతోన్న రైతులు మచిలీపట్నం గుడివాడ రహదారిపై బైఠాయించారు. పోర్టు పనులు ప్రారంభం కాకుండానే పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం వేల ఎకరాల భూమిని సేకరించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడంపై రైతులంతా మండిపడుతున్నారు. పోర్టు నిర్మాణాన్ని ఆపేందుకే ప్రభుత్వం ఈ తరహా కుట్రలకు పాల్పడుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత పేర్ని నాని కూడా ఆందోళనకు దిగడంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పేర్ని నాని అరెస్టుకు నిరసనగా బందర్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏ కార్యక్రమానికి పంపించారో దాన్ని చేసేయండి సార్. కోళ్ళు ఎవరో ఏది పంపిస్తే